ప్రార్థన చేసుకుందాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము దేవా. గతించిన కాలమంతయు మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి మమ్మల్ని నడిపించి ఈ నూతన దినములో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో నాయన విలువైన మహాజ్ఞానంతో కూడిన మీ మాటలను మేము ఆలోచించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ పిల్లలు నీ మాటలు వినుచుండగా తోడుగా ఉండండి, అర్థం చేసుకునే జ్ఞానమును ప్రతి ఒక్కరికి ఇవ్వండి, వారికి అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు మీ సహాయమును నాకును అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. దేవుని మందిరానికి వెళ్ళే నీవు ఎలా ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళే నీవు ఎలా ఉండాలి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని సందర్భాన్ని ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2 వచనాలను మనం చూడగలిగితే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము, వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ప్రియమైన దేవుని వారలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి నీవు వెళ్ళునప్పుడు, నా మందిరానికి నీవు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నీ ప్రవర్తనను చూసుకోవాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్లుగా చూసుకోవాలి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనము దేవుని మందిరానికి వెళ్ళినా, మనము ఏ పనికి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు మనలను నిత్యము చూస్తుంటాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన మనలను చూస్తుండగా మన ప్రవర్తన, మన నడవడిక చాలా జాగ్రత్తగా మనం ఉండేటట్లు చూసుకోవాలి. దేవునికి నచ్చే విధంగా మనం ఉండాలి. అది దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడైనా, మనం ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఇది. ఇంతకు దేవుని మందిరము అనగా ఏమిటి అని మనం లేఖనాల్లో చూస్తే, సంఘమే దేవుని మందిరమని చెప్పబడింది. సంఘాన్ని గురించి దేవుడు బైబిల్లో మాట్లాడుతూ మీరే నా ఆలయము అన్నాడు, మీరే నా గృహము అన్నాడు, మీరే నా ఇల్లు అని చెప్పాడు. మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని గృహము, మనమే దేవుని ఆలయము, మనమే దేవుని మందిరం. పాత నిబంధన కాలంలో తెరలతో వేయబడినటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని కూడా మందిరం అనే దేవుడు వ్రాయించాడు బైబిల్లో. అది కూడా మందిరం అనే పిలువబడింది. అలాగే సొలొమోను గారు కట్టినటువంటి ఆ బంగారు దేవాలయం కూడా మందిరం అనే పిలువబడింది. కానీ ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారంగా మనం లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఆ మందిరం ఏదో కాదు, సంఘమే. మనుషుల చేతులతో కట్టబడినదే మందిరము కాదు, ఆ కట్టబడినటువంటి దానిలో కూర్చుంటున్న సంఘం ఉంది చూసారా, ఆ క్రీస్తు సంఘమే
దేవుని మందిరం. ఆ సంఘానికి దేవుని పిల్లలమైన మనం వెళుతూ ఉండాలి క్రమమైన పద్ధతిలో. ఆరాధనలకు వెళుతుంటాం, బైబిల్ తరగతులకు వెళుతుంటాం. మనము వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలో మనం జాగృతగా చూసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. మన ప్రవర్తన బాగుండాలి, అది దేవుడు నచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని మందిరానికి వెళుతున్నాము. ఈ విషయం ప్రతి సేవకునికి తెలియాలి, ఈ విషయం సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు భూమి మీద ఉన్న కాలంలో తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి జనులు, వారు సేవకులైనా వారు విశ్వాసులైనా ఎలా ఉండాలో, వారు ఎలా ప్రవర్తించాలో చెప్పబడిన మాట మనకు బైబిల్లో కనిపిస్తుంది. ప్రియులారా, ఒక్కసారి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3:14-15 మనం జాగ్రత్తగా చూడగలిగితే, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములోని జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను అంటున్నాడండి. దేవుని మందిరములో అనగా అంటున్నాడు, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములోని జనులు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి అంటున్నాడు. దేవుని మందిరములో ఉన్న జనులు ఎలా ప్రవర్తించాలో, దేవుని మందిరానికి వచ్చే జనులు ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియాలి అంటున్నాడండి. తిమోతికి ఎందుకు తెలియాలి అంటే, తిమోతి సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు గనుక దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలో ముందు సేవకునికి తెలియాలి. అలా తెలిసినప్పుడే అతను సంఘానికి బోధిస్తాడు. సంఘానికి వచ్చేవారు, ఈ మందిరానికి వచ్చేవారు ఎలా ఉండాలో చెప్పగలుగుతాడు. ఒక అవగాహన ఉండాలి దేవుని సేవకునికి. కాబట్టి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి, దేవుని సేవకునిగా ఉన్న తిమోతికి చెబుతున్నాడు, ఆ జనులు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. అందుకే నేను త్వరగా నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, ఈ విషయాలన్నీ నీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను అని పౌలు గారు తన మనసులో ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మందిరము అనగా దేవుని సంఘం, జీవము కలిగిన దేవుని సంఘం మనం. ఆ సంఘముగా కూడే చోటుకు వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే పౌలు గారు అదే మొదటి పత్రిక తిమోతి మొదటి పత్రికలో 2:9-10 చూడగలిగితే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మొదటి తిమోతి 2:9-10 మందిరానికి వెళ్ళేటటువంటి వారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేటట్లుగా చూసుకోవాలో కొన్ని విషయాలు అక్కడే తెలియజేస్తున్నాడు. చూద్దాం. మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థబుద్ధి గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అంటున్నాడండి. దేవుని మందిరానికి వెళ్ళే జనులు ఎలా ఉండాలో చెబుతున్నాడండి. దేవుని మందిరాలకు ఈరోజు ఎక్కువగా స్త్రీలు వెళుతూ ఉంటారు. దేవుని మందిరంలో ఎక్కువ మంది స్త్రీలే ఉంటారండి. ఎక్కడ చూసినా కానీ, ఏ గ్రామంలో చూసినా, ఏ పల్లెలో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా స్త్రీలే ఎక్కువగా దేవుని వాక్యానికి ఆకర్షితులై ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఏ సంఘంలో చూసినా ఎక్కువ మంది స్త్రీలే ఉంటారండి. చాలా మంచి మనసుతో వాక్యం వింటారు, చక్కగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు.
దేవుని కార్యాల్లో ఉంటారు, చక్కగా పాడతారు, చక్కగా ప్రార్థనలు చేస్తారు, చక్కగా వాక్యం చదువుతారు, దేవుని కార్యక్రమాలు సంఘంలో ఏమైనా జరుగుతుంటే సహకరిస్తూ ఉంటారు. మంచిదేనండి, ఈ కార్యక్రమాలన్నీ చేయడం మంచిదే. కానీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం అనేక మందికి మార్గదర్శులంగా ఉండాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. మనల్ని చూసిన వారు అనేక మంది దేవుని సన్నిధికి రావాలి. మనల్ని చూసిన వారు మార్పు నుండి దేవుని దగ్గరకు రావాలి అని కోరుకోవాలి. ఆ విధంగా దేవుని పిల్లల ప్రవర్తన ఉండాలి. అలా ఉంటే సంఘం అభివృద్ధి పొందుతుంది, సమాజంలో అనేక మంది రక్షణ పొందుతారన్న ఉద్దేశంతో దేవుడు మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండేటట్లుగా చూసుకోవాలి అంటున్నాడు. ఈ మాటలు మనం చూస్తే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన అలంకరణ గురించి మాట్లాడుతున్నాడండి. స్త్రీలు ఏమంటున్నాడండి ఇక్కడ, అణుకువయు అంటే, అణుకువయు అంటే విధేయత కలిగిన వారుగా ఉంటూ, స్త్రీలైన వారు విధేయత కలిగిన వారుగా ఉంటూ స్వస్థబుద్ధి కలిగి అంటే మంచి బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి కలిగి, తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతో కానీ బంగారముతో కానీ ముత్యములతో కానీ మిగుల వెలగల వస్త్రములతో కానీ మిమ్మల్ని మీరు అలంకరించుకోవద్దు అంటున్నాడండి. చూసారా, తగుమాత్రపు వస్త్రాలే ఉండాలట, జడలతో కానీ బంగారు నగలతో కానీ ముత్యములతో కానీ మిగుల వెలగల వస్త్రములతో మిమ్మలను అలంకరించుకొనకండి అంటున్నాడండి. దేవుడు ఓర్వలేని వాడేం కాదు, కుళ్ళుబోతువాడు కాదు. ఎందుకు ఈ మాటలు దేవుడు చెబుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆవేదన మనం తెలుసుకోవాలి, దేవుని మనసులో ఏముందో తెలుసుకోవాలి. మన అలంకరణ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చూసేవారు మెచ్చుకునే విధంగా ఉండాలి. అప్పుడే ఇతరులు కూడా దేవుని మందిరానికి వస్తారు. అందుకే మీ అలంకరణ మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అంటున్నాడండి. జడలతో కానీ అంటున్నాడండి. చాలామంది మరి మందిరానికి వెళ్ళేటప్పుడు, ఆదివారపు ఆరాధనలకు వెళ్ళేటప్పుడు చాలా విపరీతమైన అలంకరణ చేసుకుంటారండి. దేవుని పిల్లలకు ఎక్కువ జడలు వేసుకునే అవకాశం దేవుడు ఇవ్వటం లేదు. చాలామంది ఎన్నో జడలు వేసుకుంటారు. ఇటు ప్రక్క నుండి ఒక జడ, ఇటు ప్రక్క నుండి ఒక జడ, సెంటర్లో నుండి ఒక జడ వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆ జడలో నుంచి ఇంకొక, ఆ జడలో నుంచి ఇంకొక జడ వెళ్ళాలి. ఈ జడలన్నీ వేసుకోవడానికి సమయం ఎంత? చాలామంది మందిరాలకు ఎందుకు ఆలస్యంగా వస్తారంటే, ఈ జడలు వేసుకుంటూ, ఈ అలంకరణ చేసుకుంటూ ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ ఉంటారండి. ఆడవాళ్ళ అలంకరణ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ వివాహాల్లోనైతే ఆ పెళ్లి కుమార్తెను అలంకరించడం చూస్తుంటేనండి, వచ్చిన వారందరికీ చిరాకు వేస్తూ ఉంటుంది. గంటల తరబడి అలంకరిస్తూ ఉంటారు. సాధారణంగా స్త్రీలు ఎక్కువగా అలంకరించుకునే విషయంలో సమయాన్నంతా వృధా చేసుకుంటూ ఉంటారు. మనకు దేవుడిచ్చిన సమయమే చాలా కొద్దిగా, చిన్న సమయాన్ని, కొద్ది సమయాన్ని ఇచ్చాడు. ఈ కొద్ది సమయాన్ని మన బ్రతుకు కాలంలో ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియాలండి. ఈ అలంకరణకే సమయం అంతా పోతుంది. మరి ఇన్ని జడలు వేసుకోవాలంటే సమయం ఎంత పడుతుంది? ఎందుకు ఆలస్యంగా వస్తారంటే అలంకరించుకోవడంలోనే సమయం అంతా అయిపోతుంది. ఆలస్యంగా వస్తుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. కనుక జడలు అల్లుకోవడంలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇక బంగారు నగలు ఉన్నాయని ఏదో మొత్తం అలంకరించుకొని మీరు రావడం వలన ప్రయోజనమేమి లేదు. ముత్యములతో కానీ మిగుల వెలగల వస్త్రాలు మీరు ధరించుకొని వస్తే మీరు ఎవరిని కూడా దేవుని సన్నిధికి ఆకర్షించలేరు. మిమ్మల్ని ప్రజలు చూస్తుంటారు. సమాజంలో మీరు వెళుతున్నప్పుడు మందిరానికి అనేక మంది మిమ్మల్ని చూస్తుంటారు. దైవభక్తి గల స్త్రీలులాగా మీరు మిమ్మల్ని అలంకరించుకోండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి. దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకునే విధంగా మీ అలంకరణ ఉండాలి. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను. సత్క్రియలతో, మంచి పనులతో మనలను మనం అలంకరించుకోవాలి. మిమ్ములను మీరు అలంకరించుకోవాలి అని
దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎక్కువగా దేవుని పిల్లలు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ అలంకరణకు ప్రాధాన్యతనివ్వకూడదు. దీనివలన సమయం వృధా అవుతుంది. రెండవదిగా, మనము మందిరానికి ఆలస్యంగా వస్తూ ఉంటాం. మూడవదిగా, అలా అలంకరించుకొని రావడం వలన అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నవారు, ఎందుకంటే ఈ అలంకరణ అంతా చేసుకుని వచ్చేసరికి ఇక్కడ వాక్యం ప్రారంభమవుతూ ఉంటుంది. ఇక నువ్వు మిగుల అలంకరణ వేసుకొని దేవుని మందిరానికి వస్తే అక్కడ ఉన్న అందరి దృష్టి నీ మీదనే పడుతుంది. చక్కగా వాక్యం వినే వాళ్ళ మనసు మరోవైపుకు వెళ్ళిపోతుంది. అనేక మంది మనసును మరలించిన వాళ్ళమైపోతాం. వాళ్ళ ఆలోచనలు మారిపోతుంటాయి. దేవుని వాక్యంపై వారు మనసును నిలుపుకోలేరు. కాబట్టి మనము దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది కేవలం ఒక స్త్రీలకు సంబంధించింది అనుకోకండి, పురుషులు కూడా చాలా జాగ్రత్తగా తమ్మును తాము అలంకరించుకోవాలి. ఇక్కడ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఇక్కడ స్త్రీలకు చెప్పబడిందని పురుషులను దేవుడు వదిలేశాడని మనం అనుకోకూడదు. దేవుని వాక్యం అందరికీ సంబంధించినది. కాబట్టి పురుషుల యొక్క వేషధారణ కూడా, అలంకరణ కూడా తగుమాత్రంగానే ఉండడం మంచిది. దైవభక్తి గలవారమని చెప్పుకునే విధంగా మనం ఉండాలి. మనను చూసిన అనేకులు మేము కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని అనిపించుకునే విధంగా మన అలంకరణ ఉండాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి మీరు చూడగలిగితే, తగుమాత్రంగా అలంకరించుకోవడం వలన ఎలాంటి మేలుంటుందో చెబుతున్నాడండి దేవుడు. 1 పేతురు 3వ అధ్యాయము 1వచనం నుండి, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని బట్టి వారిని రాబట్టవచ్చును. తర్వాత అంటున్నాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండాలి అని చెప్తున్నాడు. మీరు అంతరంగంలో బాగుండాలి, పైన బాగుండటం కోసం ప్రయత్నాలు చేయకండి. ప్రియమైన దేవుని వారలారా, అలాగని శుభ్రంగా ఉండొద్దని దేవుడు చెప్పడం లేదు, అలాగని బట్టలొద్దు అనడం లేదు. తగుమాత్రంగా ఉంటే, దైవభక్తి గల స్త్రీలమని అనిపించుకునే విధంగా మన ప్రవర్తన ఉండడం వలన అనేక మందికి మనం మాదిరిగా ఉంటాము. అనేక మందిని మనం దేవుని సన్నిధికి నడిపించగలం. నీ ప్రవర్తనను చూచి భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన అన్నాడండి. అంటే దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు భయంతో మనల్ని మనం అలంకరించుకోవాలి. భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తనను దేవుడు చూసి నిన్ను మెచ్చుకోవాలి. నీ భర్త చూసి వాక్యం లేకుండానే దేవుని సన్నిధికి రావాలి. భర్త దేవుని సన్నిధికి రావాలంటే దైవజనులు వెళ్ళిపోయి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదట. మీరే మీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకుంటే, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, మీ అలంకరణను చూచి, మీరు తగ్గించుకునే ఆ విధానాన్ని చూసి, మీ ఆలోచనలను చూసి మీ భర్తలు వాక్యం లేకుండానే నా సన్నిధికి వస్తారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మన అలంకరణ చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం వెళుతున్నది దేవుని మందిరానికి. దేవుడు చూస్తుంటాడు, సంఘంలో ఉన్న వాళ్ళు చూస్తుంటారు, అలాగే లోకస్తులు కూడా మనం ఇంటి దగ్గర నుండి మందిరానికి వెళ్ళేటప్పుడు మార్గంలో మనల్ని ఎందరో చూస్తుంటారు. అలాంటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఎలా అలంకరించుకొని ఏ విధమైన ఆలోచనలతో మనం వెళుతున్నాం మందిరానికి. దావీదు గారు ఒక మాట అంటున్నారండి, కీర్తనలు 5వ కీర్తన 7వ వచనం. 5వ కీర్తన 7వ వచనంలో, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించుచున్నాను, నీ ఎడల భయభక్తులు కలిగి
నీ పరిశుద్ధ ఆలయమును చూచి నమస్కారము చేయుచున్నాను అంటున్నాడండి. భయభక్తులతో నీ మందిరానికి నేను వస్తాను, నీ పరిశుద్ధాలయమును చూసి నేను సాగిలపడి నమస్కరిస్తాను, నిన్ను నీకు నమస్కరిస్తాను అంటున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుని మందిరానికి వెళ్ళే మనం భయంతో ఉండి మనల్ని మనం అలంకరించుకోవాలి. మనల్ని ఇతరులు చూస్తూ ఉంటారు. చూసినప్పుడు మన అలంకరణ, మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా మనం మందిరానికి వెళ్ళేటప్పుడు నన్ను చూసిన వారు ఎవరైనా మార్పు నుండి దేవుని సన్నిధికి వస్తారా అని చూసుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు దేవుడు ఒక గొప్ప సంగతిని నాకు తెలియజేస్తాడు, మంచి మాటలు నేను నేర్చుకుంటాను, దేవుడు నాకు నేర్పిస్తాడన్న ఆశతో దేవుని సన్నిధికి రావాలి. ఒకప్పుడు దేవుని మందిరాలకు వెళ్ళే దేవుని పిల్లలంతా కూడా అలాంటి ఆశతోనే వాక్యం కోసం దేవుని సన్నిధిలోకి వస్తుంటారండి వచ్చేవాళ్ళు. ఒకసారి ఆ కీర్తన గ్రంథం 84వ కీర్తన మొదటి నుండి 2 వచనాలు చూడగలిగితే, కోరహు కుమారులు దేవుని సన్నిధికి ఎంత ఆశతో వచ్చేవాళ్ళో అక్కడ కనబడుతుంది. 84వ కీర్తన మొదటి వచనం నుండి, సైన్యములకధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏమని, నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదను? ఆ మాటలు చదవండి. యెహోవా మందిరావరణములను చూడవలెనని నేనెంతో నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది అన్నాడండి కోరహు కుమారులండి. కోరహు ఎంత దుర్మార్గుడో మనకు తెలియనిది కాదు. ఆ దుర్మార్గుని యొక్క గర్భము నుండి చాలా మంచి పిల్లలు వచ్చారండి, చాలా మంచివారు పుట్టారండి. వాళ్ళ ఆలోచనలు చూస్తే, వాళ్ళ ఆశలు చూస్తే దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆశ తపన వాళ్ళలో కనిపిస్తుంది. ఈరోజు చాలామందికి కొన్ని ఆశలు ఉన్నాయండి. దేవుని మందిరానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు సాధారణంగా క్రైస్తవులంతా ఆదివారపు ఆరాధనలకు క్రమంగా వెళుతుంటారు. ఈ ఆశ లేని వారంతా ఏం చేస్తుంటారంటే, ఆ ఆదివారపు సమయాన అనేకమైన కార్యక్రమాలు పెట్టుకుంటారండి. బంధువుల యొద్దకు వెళ్ళటం, ఎవరో ఏదో కబుర్లు చెప్తే మరి ఆ కార్యక్రమాలకు వెళ్ళటం, గృహప్రవేశాలకు వెళ్ళడం, పెళ్ళిళ్ళకు వెళ్ళడం, రకరకాల జ్ఞాపకార్థ కూడికలకు వెళ్ళడం, ఇంకా వాళ్ళ బంధువుల ఇళ్లలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే వెళ్ళిపోతూ ఉంటారండి. దేవుని పిల్లలమైన మనం దేవుని సన్నిధికి ఆశతో రావాలి, దేవుని సన్నిధికి ఆసక్తితో రావాలి. ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి. ఈరోజు నాకు దేవుడు ఏమి నేర్పిస్తాడో నేను వెళ్ళి నేర్చుకోవాలి అన్న ఆశతో దేవుని మందిరానికి రావాలి. కోరహు కుమారుల యొక్క ఆశను మనం చూసాం. 42వ కీర్తన కూడా చూస్తే, 42వ కీర్తన మొదటి వచనం 2వ వచనంలో కూడా మంచి మాటలు రాయబడ్డాయండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అన్నాడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. తర్వాత, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చూశారండి వాళ్ళ ఆశ, ఆశతో వెళ్ళాలని చూస్తున్నారండి. ఆశ ఉందండి, దేవుని మందిరానికి ఎంతో ఆశతో వెళుతున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళటానికి ఆశపడుతున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు వెళుతుంది,
నీళ్ల కోసం వెళుతుంది. మరి మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేవుని వాక్యం కోసం వెళ్ళాలి. దేవుని వాక్యం ద్వారా మన దప్పిక తీర్చుకోవాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవుని పిల్లలమైన మనం వాక్యం కొరకు ఆశపడి దేవుని మందిరానికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి. అక్కడ దైవజనులు ఉన్నతమైన దేవుని మాటలు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఆశతో వెళ్ళాలని ఈ మాటలను బట్టి మనం చూడగలం. నిజంగా వర్ణన చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా నా ప్రాణము ఆశపడుతున్నది. నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదను, నేనెప్పుడు ఆయనకు కనబడేదను అంటున్నాడండి. ఆ మాట చదవగలిగితే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. అంటే దేవుడు చూస్తుంటాడా? దేవుని మందిరానికి వెళ్ళే మనలను దేవుడు చూస్తుంటాడా? అవునండి. నీవెప్పుడు వస్తున్నావో, నీవు ఎలా వస్తున్నావో ఆయన చూస్తాడు. నువ్వు ఏ సమయానికి వస్తున్నావు అది చూస్తాడు. ఎలా వస్తున్నావు? ఆశతో వస్తున్నావా? ఆశ లేకుండా వస్తున్నావా? నీ అలంకరణ చూపించుకోవడానికి వస్తున్నావా? ఏదో వచ్చి వెళితే మంచిదని అన్నట్టుగా వస్తున్నావా? ఆశతో వస్తున్నావా? ఆలోచించాలి. ఎలా వస్తున్నావు? నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు వచ్చేదను అంటున్నాడండి. ఈరోజు ఎప్పుడు వస్తున్నారు? ఈరోజు మందిరాల్లో ఆరాధన జరుగుతుంటే కొంతమంది ముందొచ్చేవాళ్ళు ఉంటారండి. ఆశ కలిగిన వాళ్ళు, ఆశ కలిగిన వాళ్ళంతా ముందొస్తుంటే, ఆశ లేని వాళ్ళంతా పాటలు అయిపోయిన తర్వాత వస్తుంటారు, తర్వాత బైబిల్ పఠనం అయిపోయిన తర్వాత వస్తుంటారు, కొంతమంది వాక్య సందేశంలోనికి వస్తుంటారు, వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో కొంతమంది వస్తుంటారు, వాక్యం అయిపోయిన తర్వాత ఇంకొంతమంది వస్తుంటారు, కానుకలు ఇచ్చేటప్పుడు కొంతమంది వస్తుంటారు, అందరూ బయటికి వెళ్ళేటప్పుడు ఇంకొంతమంది వచ్చి వాళ్ళతో కలిసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. రకరకాల వ్యక్తులు ఈరోజు దేవుని మందిరాలకు వస్తున్నారండి. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నేను ఎప్పుడు వచ్చేదను అన్నాడు. రెండవది, నేను ఆయనకు ఎప్పుడు కనబడేదను. నేను దేవుని మందిరమునకు ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను. ఎలా వస్తున్నావండి? ఎప్పుడు వస్తున్నావు? దేవుని మందిరానికి వెళ్ళే నీవు ఎలా ఉన్నావు? ఆశతో వస్తున్నావా? ఏమండి, ఈ అలంకరణలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం నిజంగా దేవుని మందిరాలకు పురుషులైనా స్త్రీలైనా సమయానికి వెళ్ళిపోతుంటారండి. అనేక మందికి తమ రూపాన్ని కనబరుచుకోవాలని, తమ అలంకరణ కనబరుచుకోవాలని వెళుతుంటారు. అనేక మంది మనసులను చెడగొడుతూ ఉంటారు. కనుక మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలో ఆ ప్రసంగి గ్రంథంలోనే చెప్తున్నాడండి. ఒక్కసారి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము, బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడండి. దేవుని మందిరానికి సమయానికి వచ్చి నీవు దేవుని మాటలు ఆలకించటం శ్రేష్టం. సొలొమోను గారి కాలంలో బలులు అర్పించేవాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి, బుద్ధిహీనులు అర్పించే ఆ బలుల కంటే నీవు ఏం చేస్తే దేవుడికి నచ్చుతావో తెలుసా? దేవుని మందిరంలో సమీపించి ఆయన మాటలు వినడం ఎంతో శ్రేష్టం. ఆయన మాటలు ఆలకించుట ఎంతో శ్రేష్టమని ఉందండి. సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా కూర్చుండి మనం ఏం చేయాలి? అక్కడ దైవజనులు వాక్య సందేశాన్ని ఇస్తున్నప్పుడు ఆలకించాలి. ఆ మాటల్లో అదే ఉంది, సమీపించి ఆలకించుట శ్రేష్టమైన పని. మరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్తుంటే ఆలకిస్తున్నారా? ఆ శ్రేష్టమైన కార్యాన్ని చేయగలుగుతున్నారా? ఆలకించరండి. ఆ ప్రక్కన వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఆ ప్రక్కన వాళ్ళేమో ఈ డ్రెస్సులు చూసి, ఎక్కడ తీసుకున్నావక్క, భలే ఉంది నీకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ దేవుని మందిరంలో వాక్యం వినబడుతున్నప్పుడు సెల్ ఫోన్లో ఏవేవో చూస్తుంటారండి, మెసేజ్లు పెడుతుంటారు. ఆలోచించండి, సెల్ ఫోన్లు మాట్లాడుతుంటారు, ప్రక్కన వాళ్ళతో మాట్లాడుతుంటారు, దేవుని వాక్యాన్ని సరిగా వినరండి. ఆలకించరు, ఆలకించరు. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు మందిరంలో
దేవుని వాక్యం సేవకుడు చెప్తున్నప్పుడు నిర్లక్ష్యంతో ఉండక ఏమండి కొంతమంది నిద్రపోతూ ఉంటారు అంటే ఆశ లేదు వాళ్ళకి నిర్లక్ష్యంతో ఉంటున్నారు నిద్రపోతున్నారు అంటే ఆలోచించండి ప్రియులారా ఆశ లేదు దేవుని వాక్యాన్ని ఆలకించి వినే మనసు లేదు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో బోధకుల మధ్య ఆయన కూర్చుండి వాళ్ళు చెప్పే మాటలు ఆలకిస్తున్నాడని రాయబడింది యెరూషలేము దేవాలయానికి యోసేపు మరియములు యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చినప్పుడు 12 సంవత్సరాల వయసు అండి అది ఆ బోధకుల మధ్య కూర్చున్నాడు ఆయన వాళ్ళు చెబుతున్న మాటలు ఆలకిస్తున్నాడు వాక్యమైన యేసే వాక్యాన్ని ఆలకిస్తున్నాడు కారణం ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా మందిరానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధతో దేవుని మాటలు ఆలకించాలి అని మనకు మాదిరి నేర్పుతున్నాడండి మనకు తెలియజేస్తున్నాడు లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనాన్ని చూడండి లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడండి చూసారా వారి మాటలు ఆలకిస్తున్నాడట దేవాలయములో దేవుని సేవకులు వాక్యం చెబుతుంటే వాళ్ళ మాటలు ఆలకిస్తున్నారట అండి ఎంతో జ్ఞానం కలిగిన ఆయన వాక్యమైన ఆయన బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళు చెప్పే మాటలు ఆలకిస్తున్నాడు వాళ్ళు చెప్పిన తరువాత మరలా వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు ఈరోజు ఎవరైనా శ్రద్ధగా ఆలకించి అర్థం కాకపోతే అడిగే వాళ్ళు ఉన్నారా యేసుక్రీస్తుకు అర్థం కాక అడగటం లేదండి గొప్ప సత్యాలను వారికి నేర్పించడం కోసం అడుగుతున్నాడు మరి మనం దైవ సేవకులకు నేర్పించడానికని కాదు కానీ దైవ సేవకులు చెబుతున్న మాటలు నేర్చుకోవడానికి మనం ఆలకించాలి తర్వాత అర్థం కాకపోతే అడగాలి స్కూల్లో టీచర్ పాఠం చెబుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించే పిల్లలు ఉంటారు వాళ్ళు భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవుతుంటారు అర్థం కాకపోతే అడుగుతుంటారు ఆ టీచర్స్ కూడా విసుగు చెందకుండా చక్కగా విషయాన్ని తెలియజేస్తారు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని సన్నిధికి వెళ్ళిన మనం ఎలా ఉంటున్నాం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన అలంకరణ బాగుండాలన్నాడు ఆశతో రావాలన్నాడు వచ్చిన తర్వాత దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉంటున్నావు వినగలుగుతున్నావా వాక్యం ఆలకించగలుగుతున్నావా నేర్చుకోగలుగుతున్నావా కొంతమంది శ్రద్ధగా వాక్యం వింటూ చక్కగా నోట్స్ రాసుకుంటారండి చక్కగా ఆలోచిస్తారు నేర్చుకుంటారు 10 మందికి చక్కగా వివరించే విధంగా వాళ్ళు వాక్యాన్ని నేర్చుకుంటారు శ్రద్ధ లేని వాళ్ళు ఎదగరండి శ్రద్ధ కలిగిన వారు శ్రద్ధతో ఆలకించే వాళ్ళు నేర్చుకోవడమే కాదు 10 మందికి ఆ మాటలు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ప్రియమైన దేవుని వారలారా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మనము దేవుని మందిరంలో సమీపించి ఆ దేవుని మాటలు ఆలకించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరొక మాట మనం చూడగలిగితే ఆ ప్రసంగి 5లో ఇంకొక మాట కూడా ఉందండి అక్కడ మొదటి వచనంలోనే వ్రాయబడింది వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు అంటున్నాడండి దేవుని మందిరంలో సమీపించి తెలియకయే వారు దుర్మార్గపు పనులు చేస్తారట దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తాడో దేవుడు ఎంతగా కోపపడతాడో దేవుని ఉగ్రత ఏ విధంగా దిగుతుందో కూడా తెలియకయే వాళ్ళు దుర్మార్గపు పనులు చేస్తారట దేవుని మందిరంలోకి వచ్చిన మనం దుర్మార్గపు పనులు చేయటం ఏంటండి ఈరోజు కొన్ని సంఘాల్లో చూస్తేనండి దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు స్త్రీలైనా పురుషులైనా చూస్తే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది కొంతమంది మరి ఎందుకు వస్తారో వాళ్ళకు తెలియదండి స్త్రీ వ్యామోహం పురుష వ్యామోహాలతో వస్తుంటారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు వాళ్ళ ఆలోచనలే భిన్నంగా ఉంటుంటాయి దేవుని సంఘాన్ని పాడు చేస్తారు సమాజంలో ఎవరు దేవుని సన్నిధికి రాకుండా చేస్తారండి వీళ్ళు నిజంగా దేవుని మందిరంలోకి వచ్చిన మనం ఎలా ఉండాలి దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నామా మనం బైబిల్ గ్రంథంలో చూస్తేనండి దేవుని మందిరంలో ఒక మంచి సేవకునికి పిల్లలుగా ఉంటూ దేవుని యాజకత్వ ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు బైబిల్లో ఉందండి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ప్రియులారా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఏలీ కుమారులు
యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారట. చూశారండి, దుర్మార్గపు ప్రవర్తన కలిగిన వారండి ఏలీ కుమారులు. ఏలీ ఎవరు? ఆయన యాజకుడు. ఆ యాజకుని కుమారులు మందిరంలో దేవుని యాజకత్వాన్ని జరిగించే అతని కుమారులు. ఆ మందిరపు సేవలో ఉండవలసిన వారు దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నారట, దుర్మార్గపు పనులు చేస్తున్నారట. ఏం చేస్తున్నారంటే 22 వచనంలో ఉంది. ఏం చేస్తున్నారో చూడండి వాళ్ళు. ఏలీ బహువృద్ధుడైపోయాడట. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకి సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట ఆ ఏలీ చెవిన పడిందటండి. చూసారా, దేవుని మందిరానికి దేవుని సేవ నిమిత్తమై వచ్చేటటువంటి స్త్రీలతో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో పాపం చేస్తున్నారండి. ఆలోచించండి, ఎంత భయంకరమైన క్రియ. మేము దేవుని మందిరంలో ఉన్నాము, దేవుని మందిరంలో జాగ్రత్తగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడన్న భయం లేకుండా ఆ దేవుని మందిరపు సేవ కోసం వచ్చేటటువంటి స్త్రీలతో పాపం చేస్తున్నారండి, పాపం చేస్తున్నారు. అలాంటి దుర్మార్గపు పనులు చేసిన వారిని గూర్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏలితో ఏం చెబుతున్నాడో మీరు చూడాలి ప్రియమైన దేవుని వారలారా. 1 సమూయేలు 2:31 ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని యొక్క ఇంటి బలమును నేను తక్కువ చేస్తాను. ఏలి, నీ కుమారులు భయభక్తులు లేనివారుగా ఉన్నారు, వాళ్ళను క్రమమైన పద్ధతిలో పెంచలేకపోతున్నావు, వాళ్ళని క్రమశిక్షణలో ఉంచలేకపోతున్నావు, కాబట్టి రాగల దినములలో నీ బలము నేను తక్కువ చేస్తాను. నీ ఎంట ముసలివాడు ఒకడును కూడా లేకపోవును అంటున్నాడండి. నీ ఎంట ముసలివాడు ఒకడు కూడా ఉండడు. అంతా యవనప్రాయంలో ఉండగానే చనిపోతుంటారు. ఏంటండి ఈ శాపం? వాళ్ళు చేసిన ఈ దుర్మార్గపు పనులకు ఎంత భయంకరమైన శాపం వచ్చింది ఆలోచించండి. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళతో మంచి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే మనం అక్క చెల్లెళ్ళని అన్నదమ్ములని మనం పిలుచుకుంటూ చక్కగా ఒక కుటుంబంలాగా ఉండాలి, ఒక తండ్రి పిల్లల్లా ఉండాలి. సంఘం అంటే దేవుని కుటుంబం. మనందరికీ తండ్రి దేవుడు, మనమందరం ఆయన పిల్లలం. ఒక తండ్రి పిల్లలు ఎలా ఉంటారో ఒక కుటుంబంలో, సంఘంలోకి వెళ్ళిన తర్వాత మనం కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మాదిరిగా ఉండాలి. అక్రమ సంబంధాలకు తావు ఉండకూడదు, దుర్మార్గపు పనులు మనం చేయకూడదు. అలా చేసినటువంటి ఓఫ్ని ఫీనెహాసులు అండి వీళ్ళు. ఏలీ యొక్క కుమారులు దుర్మార్గపు పనులు చేసి వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఏలీ, నీ ఇంట ముసలివాడు ఒకడు ఉండడంటే అర్థమేమిటి తెలుసా? యమన ప్రాయంలోనే అంతా చనిపోతూ ఉంటారని అర్థం. ఇంతకీ ఈ దుర్మార్గ పనులు చేసిన వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? యుద్ధంలో చంపేశాడండి. యుద్ధం జరుగుతున్నప్పుడు వెళ్ళారు వీళ్ళు, ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో, యుద్ధ రంగంలో వీళ్ళు దారుణంగా హతమార్చబడ్డారు. ఒక్కసారి మీరు ఆ సమూయేలు 1:17 చూడండి. సమూయేలు 1:17 అందుకు అత్తడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేకపోయిరి, జనులలో అనేకులు హతులైరి, ఓఫ్ని ఫీనెహాసులు అను నీ ఇద్దరు కుమారులు కూడా హతులైపోయారని ఆ యుద్ధంలో నుండి, జరుగుతున్న యుద్ధం దగ్గర నుండి ఒక వ్యక్తి వచ్చి యాజకుడైన ఏలీకి చెప్తున్నాడండి. అయా, యుద్ధంలో మన వాళ్ళు ఓడిపోయారు, అనేక మంది హతులయ్యారు, అంతేకాదు ఓఫ్ని ఫీనెహాసులు కూడా హతులైపోయారు. ఎందుకు ఇంత దారుణంగా చంపబడ్డారో తెలుసా? వాళ్ళు చేసిన భయంకరమైన పాపం. దేవుని సేవకుని పిల్లలుగా, దేవుని సేవ చేసేవారుగా వాళ్ళ ప్రవర్తన చాలా బాగుండాలి. అనేక మందికి మాదిరిగా ఉండవలసినటువంటి వారు వాళ్ళు తమ జీవితాన్ని పాడు చేసుకున్నారు.
దేవునికి బాధ కలిగించారు. దేవుని చేతుల్లో హతమార్చబడ్డారు ప్రియమైన దేవుని వారలారా. యుద్ధంలో అర్ధాంతరంగా వాళ్ళు యుద్ధంలో ప్రాణం పోగొట్టుకున్నారు. ఊపిని పీని ఆశలు కూడా చనిపోయారు. మన ప్రవర్తన బాగుంటే దేవుడు దీవిస్తాడు, మన ప్రవర్తన బాగులేకపోతే ఆయన మధ్యలోనే మనల్ని తీసేస్తాడు. బైబిల్లో దేవుడు వ్రాయించాడు, బైబిల్లో వ్రాయబడిన మాటలు మీరు చూస్తేనండి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. అలాగని కొద్ది కొద్దిగా చేయమని చెప్పడం లేదు. దుర్మార్గపు పనులు చేస్తుంటే మనల్ని దేవుడు వదిలిపెట్టాడట. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందే నీ వేళ చనిపోదు అన్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలమంతా మనం పూర్తిగా బ్రతకాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళే మన ప్రవర్తన చాలా బాగుండాలి, చాలా బాగుండాలి. దేవుని సేవకునికి శాపం, దేవుని సేవకులు కాకపోయిన విశ్వాసులుగా ఉన్న అందరికీ దేవుడు శాపాన్ని ఇస్తాడు. శపించబడతాం మనం. ఈరోజు క్రైస్తవులమైన మనమంతా ఆయన యాజకత్వాన్ని జరిగించవలసిన వారు. మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని దేవుడు తెలియచేశాడు. ప్రియమైన దేవుని వారలారా, మరి మనం యాజకులమైతే, దేవుని సేవ చేసేవారమైతే మనం ఎలా ఉండాలి? ఆ రోజు దేవుని సేవ చేస్తున్నటువంటి ఓఫ్ని ఫీనెహాసులను దేవుడు హతమార్చాడు యుద్ధంలో. ఆలోచించండి, వాళ్ళు యాజకులు, వారు దేవుని సేవకులు. సేవకులకైనా, దేవుని ప్రజలకైనా, లోకంలో ఉన్నవారికైనా తప్పు చేసినప్పుడు శిక్ష తప్పనిసరి. ప్రియమైన దేవుని వారలారా, హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడింది. హోషేయ గ్రంథం 4:9 మనం చూడగలిగితే, కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును, వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షించదను అంటున్నాడండి. చూసారా, జనులకు ఎలాగో యాజకులకు అలాగే అంటున్నాడు. వారి ప్రవర్తనను బట్టి ఎవరినైనా నేను వారి క్రియలను బట్టి నేను శిక్షిస్తాను అంటున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, ఓఫ్ని ఫీనెహాసులు దేవుని చేతిలో శిక్షించబడ్డారు, హతమార్చబడ్డారు. దేవుని పిల్లలుగా మనం మన ప్రవర్తన బాగోలేకపోతే మనలను కూడా దేవుడు హతమారుస్తాడు. బైబిల్ గ్రంథం చెబుతుంది, దుష్టుడు మరణము నుందుట నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అంటున్నాడు. దుష్టుడు మరణం నొందటం ఆయనకు సంతోషం కాదు. యాజకుడైనటువంటి ఏలీ చెప్పినా ఓఫ్ని ఫీనెహాసులు వినలేదండి. దేవుని చేతుల్లో హతమార్చబడ్డారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మన ప్రవర్తనను మనం దిద్దుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 18:30 మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట. యెహెజ్కేలు గ్రంథం 18:30 అక్కడ, ఎవరి ప్రవర్తనను బట్టి వారిని నేను శిక్షిస్తాను అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం చదవగలిగితే, కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. చూశారండి, యాజకుడైనా లేకపోతే విశ్వాసులైనా ఎవరైనా సరే, వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి మరి ఆ దేవుని శిక్షను మనం తప్పించుకోవాలంటే, ఆ దేవుని ఉగ్రత మన మీదికి రాకుండా తప్పించుకోవాలంటే, దేవుని మందిరానికి వెళ్ళిన మనం మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి, దుర్మార్గపు పనులు చేయకూడదు. ఇంకా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండాలో మరొక మాట ప్రసంగి గ్రంథంలోనే సొలొమోను గారి ద్వారా దేవుడు సెలవిచ్చారు. ప్రసంగి గ్రంథం 5:2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకొట్టకు, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను అంటున్నాడండి. చూశారా ప్రియులారా,
దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ మన మాటలు చాలా కొద్దిగా ఉండాలట. ఎంతకు ఏం చెప్తున్నాడు అంటే, దేవుని మందిరాలకు వెళ్ళిన తర్వాత దైవ సేవకులు ప్రార్థన చేసే అవకాశం ఇస్తారండి, దేవునితో మాట్లాడే అవకాశం ఇస్తారు. ఆ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి? చాలామంది విస్తరించి మాట్లాడుతూ ఉంటారు ప్రార్థనకు సమయం ఇస్తే, ఇక మరలా వాక్యానికి కానీ మరెవరికి సమయం ఉండదండి. గంటల తరబడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి? పాటలకు సమయం ఉండాలి, బైబిల్ పఠనమునకు సమయం ఉండాలి, అలాగే దేవుని వాక్యానికి సమయం ఉండాలి. అలా మరి ఎన్నో కార్యక్రమాలు మందిరంలో జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నింటికి కూడా సమయం ఉండాలంటే, దేవుని సేవకుడు చక్కగా మనకు వాక్యం చెప్పాలి అంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదట. దేవుడు ఆకాశం ముందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి. కొన్ని సంఘాల్లోనైతే వాక్యానికి ముందు ప్రార్థన ఇస్తే వదిలిపెట్టరండి, గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు విశ్వాసులు. దేవుని పిల్లలమైన దేవుని పిల్లలని చెప్పుకునేవారు ఆలోచించండి. అంటే ఎదుటివారు మేము బాగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పుకోవాలి, మేము ప్రార్థనాపరులు అని చెప్పుకోవాలి. ఎదుటివారి మెప్పు కోసం కాదండి, దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే నీ యొక్క మాటలు చాలా తక్కువగా ఉండాలి. గంటల తరబడి మనం ప్రార్థన చేస్తే అక్కడ వాక్యానికి తావుంటుందంటారా? ఆలోచించండి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వెంతసేపు అయినా నీవు దేవునితో గడపవచ్చు, దేవునికి ప్రార్థన చేయవచ్చు. దేవుని మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి నీ ప్రార్థన? ఎలా ఉండాలి? ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఆకాశములో నుండి దేవుడు చూస్తున్నాడు, ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి అని చెప్తున్నాడు. కొంతమంది సోదరులు ప్రయాణం చేస్తున్నారు, ఆ బస్టాండ్కు వెళ్ళారు. బస్టాండ్కి వెళ్ళినప్పుడు బస్సు సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉన్న బస్సును చూసి మరి ప్రార్థన చేసుకుని మనం బస్సు ఎక్కుదాం అనుకున్నారట. వాళ్ళకు ప్రార్థన చేయిందే ఏ పని చేయరట. ఆ బస్టాండ్లో ఆ బస్సు ముందే ఉన్నప్పుడు మరి అది బయలుదేరుతున్న సమయంలో ఒకళ్ళకి ప్రార్థన ఇచ్చారట. ఆ ప్రార్థన ఎలా చేయాలండి? ఇక అతను ప్రార్థన మొదలుపెట్టి, ప్రభువా, ఇదిగో మేము హైదరాబాద్ వెళుతున్నాము, మా ప్రయాణంలో తోడుగా ఉండండి, అక్కడ మా బంధువులు ఉన్నారు, వాళ్ళని కాపాడండి, వాళ్ళని రక్షించండి అని చెప్తూ, మరలా మాకు విజయవాడలో బంధువులు ఉన్నారు, అలాగే మాకు విశాఖపట్నంలో బంధువులు ఉన్నారు, మాకు బందర్లో బంధువులు ఉన్నారు, ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ బంధువులను గుర్తు చేసుకొని ప్రార్థన ముగించాడట. కళ్ళు తెరిసే లోపల బస్సు లేదు. ఏంట్రా బస్సు ఏమైపోయిందని అడిగితే ఒకడు అన్నాడట, నీవు బందర్లో ఉన్నప్పుడే బస్సు పోయిందిరా అన్నాడట. ఆలోచించండి, అక్కడ బస్సు సిద్ధంగా ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలి ఆలోచించండి. అలాగే మనము సంఘములో ఉన్నప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? దేవుడు మన ప్రార్థన అంగీకరించే విధంగా మన ప్రార్థనలు ఉండాలి. ఆలోచించండి ప్రియులారా, ఎంత కొద్దిగా ఉంటే అంత మంచిది దేవుని మందిరంలో మన ప్రవర్తన. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన గురించి మాట్లాడుతూ, ఆ దేవుడు ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలటండి. మత్తయి సువార్త 6:7 చూద్దాం. మత్తయి సువార్త 6:7 మరియు నీవు ప్రార్థన చేయినప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకండి, మీరు వారి వలె ఉండకండి. దేవుని పిల్లలైన మీరు అన్యజనుల వలె ఉండకండి, వ్యర్థమైన మాటలు ఉచ్చరించకండి. ఎక్కువసేపు ప్రార్థన చేయటం వలన మా ప్రార్థన, మా మనవి దేవుడు వింటాడని కొందరు తలంచుచున్నారు, అది మంచిది కాదు. మీ ప్రార్థన ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అంటున్నాడండి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారట. అందులో పరిసయుడు, మరొకడు సుంకరి. మనందరికీ తెలుసు ఈ సందర్భం. పరిసయుడు ప్రార్థన ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను అన్యాయస్తులు, చోరులు, వ్యభిచారులు, ఇతర మనుషులు, చూసారా, అందరినీ వదిలిపెట్టడం లేదండి.
సమాజంలో చోరీలు చేసేవాళ్ళు ఉంటారు, అన్యాయపు పనులు చేసేవాళ్ళు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళను కూడా కలుపుకొని ఇతర మనుషుల వలనైనను కనీసం నా ప్రక్కనున్న ఈ సొంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో నేను దశమ భాగాన్ని ఇస్తున్నానని చెబుతున్నాడండి. పెద్ద ప్రార్థనే చేశాడు. అయితే ప్రక్కనే ఉన్న సొంకరి ప్రార్థన మొదలుపెట్టాడు. ఇతని ప్రార్థన అయిపోయింది, అతడు మొదలుపెట్టాడు. ఒకటే మాట, దేవా పాపినైనా నన్ను కరుణించుము. సొంకరి చేసిన ప్రార్థన అండి. ఇందులో ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచాడు అంటే సొంకరినే నీతిమంతుడుగా ఎంచాడు. ప్రియమైన దేవుని వారులారా, ఏదో మన గొప్పతనాన్ని ఎక్కడో ప్రదర్శించాలని చూస్తుంటాం, మనను చూసి ఎవరో మెచ్చుకోవాలనుకుంటాం. చాలా తప్పండి. దేవుని సన్నిధిలో నీవు అనాలోచనగా పలుకవద్దు. నీ హృదయమును త్వరపడనీయకుము. ఆయన ఆకాశములో ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రార్థన చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా బాగుండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు విన్న మీరు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం అలంకరించుకునే విధానంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆశతో వెళ్ళాలి, ఆశతో వెళ్ళాలి, నిర్లక్ష్యంతో వెళ్ళకూడదు. ఇక వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో చూసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని మాటలు మనం శ్రద్ధగా ఆలకించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దుర్మార్గపు పనులు చేయకూడదు. ఇంకా మనం చూసాం, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన కొద్దిగా ఉండవలెను, విస్తరించి మాట్లాడకూడదు అంటున్నాడండి. ఆ ప్రసంగి గ్రంథంలోనే మనం చూసినప్పుడు ఏమండి, పెక్కు మాటలాడువారు బుద్ధిహీనులు అవుతారట, విస్తారమైన పనిపాట్లు వలన స్వప్నం పుడుతుందట. పెక్కు మాటలాడువారు బుద్ధిహీనులు అవుతారు. మనం ఏదో ఎక్కువసేపు మాట్లాడితే, ఎక్కువసేపు దేవునికి ప్రార్థన చేస్తే మనల్ని గొప్పగా చూస్తాడు దేవుడు అనుకోవద్దండి. నీవు బుద్ధిహీనుడుగా కనబడతావు. ఏం మాట్లాడాలో నీకు ఏది అవసరమో అది మాట్లాడు. అర్థవంతంగా దేవుడు వినే విధంగా, ఆయన మెచ్చే విధంగా, ఆయన నచ్చే విధంగా చూడు. మనుషులు నచ్చాల్సిన అవసరం లేదు, మనుషులు మెచ్చుకోవలసిన అవసరం లేదు. నీ ప్రవర్తన ఎలా ఉండాలి దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు? దేవుని మందిరానికి వెళుతున్న నీవు ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకొని మన ప్రవర్తన దిద్దుకొని దేవునికి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా బ్రతుకుదాం. దేవుడున్న పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. అట్టి భాగ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.